అందరికీ నమస్కారం. జ్యోత్స్న గారు, భువనేశ్వరి గారి పేరుతో ఒక ఫేక్ ఆడియో, షర్మిల గారు కట్టుకున్న చీరల గురించి వ్యాఖ్యలు, బట్ అవినాష్ రెడ్డి మాత్రం పెళ్ళవుడు, ఏమంటారు? మీకు, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలిద్దరికి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు అండి. పనికి మాలిన సన్నాసులు అధికారంలో కూర్చుంటే ఏం జరుగుతుంది అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. మళ్ళీ ఇవాళ చూస్తాం. వ్యక్తిగత కామెంట్స్ వద్దులేండి, ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత కామెంట్స్ వద్దు. నేను ముఖ్యమంత్రి మీద మాట్లాడలేదు సార్. అక్కడ కూర్చుని ఎవరైతే ఆడవాళ్ళ మీద మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మాట్లాడుతున్నాను సార్. కడుపు మండిపోతాను సార్. ఆడవాళ్ళ మీద మాట్లాడడం ఏంటండి? బుద్ధి జ్ఞానం ఉందా అక్కడ కూర్చున్న వాళ్ళకి? ఎవరికైనా సరే ఆడవాళ్ళ మీద మాట్లాడతారా సార్? ఇవాళ ఇవాళ భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు సార్. నేను ఒకటే విషయం అడుగుతున్నా, ఆవిడ మీద ఒక ఫేక్ ఆడియో తీసినటువంటి బుద్ధి లేని సన్నాసులే సార్. ఆ బుద్ధి లేని సన్నాసులకే చెప్తున్నా, ఆవిడలాగా కనీసం ఎవడికన్నా ఏ రోజునన్నా ఒక ముద్దు అన్నం పెట్టిన దాఖలాలు ఎవడికైతే ఎవడన్నా చూపించమనండి సార్. ఒక రూపాయి సాయం చేసినటువంటి దాఖలాలు ఎవడన్నా చూపించమనండి సార్. ఒక ట్రస్ట్ నడుపుతుంది సార్, తన తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ నడుపుతుంది, ఒక మాస్ సాధ్వి ఆవిడ. అలాంటి వ్యక్తి మీద పనికి మాలిన కామెంట్స్ చేస్తూ, పనికి మాలిన ఫేక్ వీడియోలు పెడుతూ ఇంత చండాలమైనటువంటి బతుకులేండి సార్ వాళ్ళవి. మూర్తి గారు అండ్ సారీ, కానీ దిస్ ఇస్ నాట్ ద వే. ఆడవాళ్ళంటే ఇంత చులకనా? మేము అనలేమా సార్ వెధవలు, దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు అని మేము అనలేమా సార్? మనసు వస్తుంది సార్ అనాలని, నా నోటి వరకు వస్తుంది, అయినా తమాయించుకుంటున్నాం, కంట్రోల్ చేసుకుంటున్నాం సార్. ఆడవాళ్ళంటే ఇంత కక్ష ఎందుకు సార్ వీళ్ళకి? నేను ఒకటే అడుగుతున్నా మూర్తి గారు, మహిళలు అంటే ఇంత కక్ష ఎందుకు జగన్మోహన్ రెడ్డికి? మహిళలు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి? మహిళలు అంటే ఎందుకు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాటి రోజున? అరే, సొంత చెల్లిని ఓర్వలేడు, సొంత తల్లిని ఓర్వలేడు, పక్క పార్టీలో ఉన్నటువంటి నాయకురాళ్ళని ఓర్వలేడు. అరే, కనీసం అన్నం పెట్టేటువంటి ఒక అమ్మ సార్ భువనమ్మ ఇవాళ రోజున, అలాంటి అమ్మని ఓర్వలేడు. ఎందుకు సార్ ఆ బతుకులు వాళ్ళవి నాకు అర్థం కాదు. భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా ఇది పాలిటిక్స్ కానే కాదు సార్. ఐఎమ్ సారీ మూర్తి గారు, ఇది అసలు పాలిటిక్స్ కి సంబంధం లేనటువంటి అంశం. నేను ఒకటే అడుగుతున్నా, భువనేశ్వరి గారి లాగా కనీసం ఒక్కరికి తన జీవితంలో ఒక్కరికి ఒక ముద్దు అన్నం పెట్టారా అని అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఒక్క ముద్దన్నం ఏ రోజునన్నా సరే, భువనేశ్వరి లాగా, ఆవిడ గారి లాగా ఏ రోజునన్నా ఒక్క రూపాయి సాయం చేస్తారా ఎవరికన్నా? అరే, ఒక్క రక్తపు బొట్టిచ్చాడా సార్ ఎవడన్నా? వీళ్ళు మాట్లాడతారా వచ్చి భువనేశ్వరి గారి గురించి బయటకు వచ్చి మతి లేని సన్నాసులు కాకపోతే? అయినా సార్, ఐ థింక్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ ఫ్రమ్ దెమ్. సొంత చెల్లిని పట్టుకొని నువ్వు పసుపు రంగు చీర ఎందుకు కట్టుకున్నావు, నువ్వు అందుకే కట్టుకున్నావు అంటే పసుపు రంగులు ఏమన్నా వీళ్ళకి పేరెంట్ అక్కలా, లేదా పసుపు రంగు ఏమైనా బ్యాండ్ కలరా? నాకు అర్థం కాలేదు సార్, నిజంగా అర్థం కాలేదు. అంటే మహిళల వేషధారణ మీద, మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ రకంగా చిల్లరగా మాట్లాడేటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా నాకు తెలిసి సుమోటోగా కేసులు దర్జవాలి సార్. ముఖ్యంగా నిన్న ఒక సభలో మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు ఇవాళ వరకు నాకు తెలిసి సుమోటోగా మహిళా కమిషన్ ఒకటి ఏడ్చింది కదా సార్, ఆ మహిళా కమిషన్ దర్జీ చేయాలి సార్. దట్ కమ్స్ అండర్ సార్, మూర్తి గారు మీకు తెలుసు సార్, అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్, ఇంటిమిడేటింగ్ ఎ విమెన్ సార్. మహిళని ఎక్కడైతే మీరు కించపరుస్తూ మాట్లాడతారో అది, దట్ కుడ్ బి ఫిజికల్ అబ్యూజింగ్ సార్. దట్ కుడ్ బి ఫిజికల్, దట్ కుడ్ బి యునో సైకలాజికల్, దట్ కుడ్ బి ఎమోషనల్, వాట్ ఎవర్. వాళ్ళ వేషధారణ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు అని అంటే దట్ అమౌంట్స్ టు అబ్యూజ్ సార్. సో ఖచ్చితంగా ఇవాళ రోజున సుమోటోగా, ఎందుకంటే ఇది ఎక్కడో మాట్లాడలేదు కదా సార్, సాక్షాత్ ఒక బహిరంగ సభలో నిలబడి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మీరు గమనించండి మూర్తి గారు, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గమనించండి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఇవాళ ఒక ఫేక్ వీడియో, ఫేక్ ఆడియో బయటకు వస్తుంది. అంటే అర్థమేంటి అంటే, మాట్లాడండి, నేనున్నా మీ వెనక, మీరు ఎన్నన్నా ఫేక్ ఆడియోలు చేసుకోండి, ఎంతన్నా కించపరచండి మహిళల్ని, ఎంతన్నా వాళ్ళ గురించి చండాలంగా నికృష్టంగా మాట్లాడండి. నేనున్నా, నేను మాట్లాడితేనే నన్ను ఎవడే అనలేకపోయాడు, మీరందరూ మాట్లాడితే ఎవడంటాడరా బాబు, నేనున్నా మీ వెనక అని ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున. అయినా సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగానే అలాంటి తల్లి మీద నికృష్టపు కామెంట్స్ చేసినటువంటి వ్యక్తులని అక్కడ పెట్టుకొని వాళ్ళ ముందర పిచ్చి నవ్వులు, వెర్రి నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నటువంటి ఒక దుర్మార్గుడు సార్ ముఖ్యమంత్రి. ఐఎమ్ సారీ మూర్తి గారు, బట్ ఐ విల్ హావ్ టు కోట్ దిస్. ఇంత దుర్మార్గంగా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, రాష్ట్రంలో మహిళా కమిషన్ లేదా? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సాక్షాత్తు ఒక బహిరంగ సభలో ఒక మహిళ వస్త్రధారణ గురించి మాట్లాడాడు అంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు కేసులు నమోదవట్లేదు? ఓకే, రామ్ కుమార్ ఎర్లగడ. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే. అవినాష్ రెడ్డి గారు పాపం పిల్లోడు అంటున్నారు.